హలో నమస్తే రవీందర్ గారు. రవీందర్ రెడ్డి అమ్మా. చెప్పండి సార్. నమస్కారం అమ్మా. చెప్పండి రెడ్డి గారు. అమ్మా నేను ఇంతకు ముందు రెండు తూలు చేశానమ్మా మీకు. చెప్పండి సార్ రెడ్డి గారు. అమ్మా ఏమి లేదు సార్, మాకు ఒక 641 అనే సర్వే నెంబర్ ఉంది. ఓకే. దాంట్లో 27 సెంట్లు మాకుంది. ఓకే సార్. ఈ రోజుకి 4లో ఉంది. అది పారికర్తల్లో రాసుకున్నాము, సీలింగ్ లో చూపించాము, తర్వాత ఇప్పటికీ ఆడిట్ కాపీలో మా ఈస్ట్ ఆఫీస్ లో మా పేరుతోనే ఉంది. అది ఎట్లా పడిందో, పేరుతో 73 సెంట్లు ఉన్నదని చూపిస్తుంది. 641లో 27 సెంట్ల 26 సెంట్ సార్ ఉంది. 27 సెంట్లండి, 27 ఉంది. 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను సార్. 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. ఇప్పుడు ఎంత, 73 సెంట్లని పడిందా సార్? 73 సెంట్లు వాడి పేరుతో ఉందని పడింది. అందరూ 27 సెంట్లే ఉన్నది. 27 ఎక్కువ పడింది. ఎక్కువ ఏదో వాడి పేరుతో సాగు పడింది. అది ఎట్ట పడిందో తెలియదు మనకు అడంగల్లో. ఓకే, విఆర్ఓ ఏమంటారండి? విఆర్ఓ అనేది ఏం సార్, తిరిగి 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 4 సార్లు చెప్పులో చెప్పినాయి. నేను ఆర్టీఏ కింద పెట్టాను, సమాధానం ఇలా విజయవాడకు వచ్చి వచ్చారు, ఎంఆర్ఓ అందరు వచ్చారు విజయవాడకి. అక్కడ ఏం చెప్పారంటే ఆయన వాడికి వాడి పేరు ఎట్ట పడిందో ముందు చెప్పమన్నాడు ఆయన. మాకు తెలియదండి అది ఎప్పుడు పడిందో, సమాధానం. ఓకే, మళ్ళీ చెప్తాను కదా, అయిపోతే వాళ్ళ పేరుతో ఏమి లేదు కదా మార్చిమంటాడు సార్. మీ మాట లో వస్తాం సార్, వినపడతలేదు సార్. ఇప్పుడు విజయబాబు గారి దగ్గరికి వెళ్ళారు, విజయబాబు గారి దగ్గరికి వాళ్ళందరూ వచ్చారు అని చెప్పి అంతవరకు అర్థమైంది. మళ్ళీ సేమ్ రవీందర్ రెడ్డి గారు. రవీందర్ రెడ్డి గారు మళ్ళీ సేమ్ అండి పరిస్థితి. సేమ్ వాయిస్ అలానే వినిపిస్తుంది. హలో సార్. సార్ లైన్ లో ఉన్నారా? సరే సార్, కాల్ కట్ మళ్ళీ ట్రై చేయండి సార్. నమస్తే. థ్యాంక్ యూ రవీందర్ రెడ్డి గారు. హలో సార్ లైన్ లో ఉన్నారా? ఆ ఉన్నాను మేడం. చెప్పండి సార్, ఏంటి సమస్య? మాది పశ్చిమ గోదావరి జిల్లా చాగల్ల మండలం చాగల్లమ్మ. చెప్పండి. మాకు 9 సెంట్లు భూమి ఉందండి. మా కజిన్ది 99 సెంట్లు. చెప్పండి. ఇల్లు కట్టుకున్నామా అండి. అది సబ్ డివిజన్ అయిందండి. దాని ప్రకారం మాకు సర్వే చేయమని అడుగుతున్నాం. ఎవరిని అడుగుతున్నారు? ఎంఆర్ఓ గారికి ఇది వరకు లెటర్ పెట్టాం. ఇప్పుడు అది ఇప్పుడు అది పంచాయతీలో కలిసింది కదా సార్, వాళ్ళు చేయరు. చేయరండి, పంచాయతీలో కలిసింది కదా. అగ్రికల్చర్ ల్యాండ్ అయితే వాళ్ళు చేస్తారండి. మీరు గ్రామ పంచాయతీని అడగాలి. ఇంటికి ఆనుకునే పొలం ఉందండి. మీరు గ్రామ పంచాయతీని అడగండి సార్, అదంతా కూడా గ్రామంలో కలిసిపోయిందని చెప్పారా మీకు వాళ్ళు? చెప్పలేదండి. మరి ఎందుకు చేస్తామన్నారా, చేయమన్నారా, ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు వచ్చి మీరు మళ్ళీ సబ్ డివిజన్ చేయించుకోండి ఉన్న భూమిని అని చెప్పారు. చేయించుకున్నారా? మరి సబ్ డివిజన్ చేయించుకో, దాని ఇది వరకు అయిన సబ్ డివిజన్ ప్రకారం చేయమని అడిగామండి. అలా చేయట్లేదండి. విఆర్ఓ గారి నెంబర్ ఉందా సార్? విఆర్ఓ గారి నెంబర్ లేదు సార్. తీసుకుని కాల్ చేస్తారా మళ్ళీ? అది తీసుకుని కాల్ సాల్వ్ అవుద్దా అంట. తీసుకుని ప్రాబ్లం సాల్వ్ అవుద్దా సార్? అయితే ఎందుకు కాదు సార్, ఎక్కడో దగ్గర ఒక మార్గం ఉంటుందండి. నమస్తే సార్, కాల్ చేయండి, నంబర్ తీసుకొని కాల్ చేయండి. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. మేడం నమస్తే. చెప్పండి సార్, సమస్య ఏంటి? సార్ మాకు కందూరు సోమరమండలము మెట్టుపల్లి పంచాయతీలో చిత్తూరు జిల్లా మేడం. అదే మాకు వచ్చేసి నా పొలం చుట్టుపక్కల డికెట్ భూమి ఉంది మేడం. నాకు 12 ఎకరాల పొలం ఉంది మేడం. దానికి చుట్టూ డికెట్ పొలం ఉంది మేడం. నా పొలంలో పోవడానికి దారి లేదు. దానికి ఏమన్నా పరిష్కారం ఉందా మేడం? మొదటి నుంచి లేదా సార్ దారి? ఇప్పుడు లేదా? ముందు సార్ మా తాతల గారి కళ్ళ నుంచి పోతా వస్తాను సార్ దానికి. ఇప్పుడు ప్రజెంట్ వేరే వాళ్ళు మా దారిలో పోవడానికి మా దాంట్లో ప్లేస్ లేదంటున్నారు. ఒకటి రెండు మార్గాలు ఉంటాయి సార్. చెప్పండి సార్. ఒకటి ఏంటంటే ఆ రూట్ లో మీకు దారి ఆల్రెడీ రెవెన్యూ చిత్రపటంలో దారి ఉంటే ఓకే, టీపన్ లో ఓకే సార్. అది ఎంఆర్ఓ నడితే దాన్ని చేయించేసేస్తాడు. లేదు లేదు, అది ప్రైవేట్ ల్యాండ్స్ అనుకోండి సార్, మనం మాట్లాడుకోవడమే, రైతులను బతిమాలుకోవడం, వాళ్ళకి ఏదైనా పరిహారం ఇస్తా అనుకోవడం, ఇది ప్రభుత్వం ఏం చేయజాలదని మనం ఏర్పాటు చేసుకోవాల్సింది.
ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ ఇది సార్ నమస్తే ఓకే సార్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ హలో హలో నమస్తే అండి నమస్తే మేడం చెప్పండి సార్ సమస్య ఏంటి మాది పొలం మొన్న ఫోన్ చేసినా కదా మేడం అడిగకు ఇచ్చొచ్చినాను ఈఆర్ఓకి ఇచ్చొచ్చినాను ఎంఆర్ఓకి ఇచ్చి వస్తే రిజిస్టర్ తీయాలంటే మేము చేస్తాము ఎందుకు వస్తాము ఉంటున్నారు మేడం కాదు సార్ ఆర్డీఓ ఏమన్నారు సార్ ఆర్డీఓ సార్కి ఇచ్చినా వాళ్ళు సంతకాలు చేసి మేడానికి ఇచ్చేసినారు సార్ మేడానికి ఇచ్చేసి ఇక్కడకి వచ్చింది మా మండలానికి వచ్చింది ఎన్ని రోజులు అయింది సార్ మీరు ఇచ్చి ఆర్డీఓకు ఆర్డీఓకి ఇచ్చేసి 15 రోజులు అవుతుంది సార్ కొద్దిగా టైం ఇవ్వండి సార్ వాళ్ళకు కొద్దిగా టైం ఇవ్వండి కొద్దిగా టైం ఇవ్వండి వాళ్ళకు రేపు రేపు సోమవారం నాడు మీరు వెళ్ళండి వచ్చే సోమవారం నాడు మీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి సోమవారం రోజు ఇప్పుడు వచ్చే సోమవారం ఒకసారి ఎంఆర్ఓ కలవండి అక్కడ పని కాకపోతే ఇమీడియట్ గా అట్టించటే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి మీకు దరఖాస్తు ఇచ్చామంటే ఇన్ని రోజులైంది ఏం పట్టించుకోవడం లేదు అతి గతి లేదని చెప్పేసి మళ్ళొకసారి అడగండి ఆర్డీఓను అదేనండి అదే కొంత టైం ఇవ్వండి సార్ 15 రోజులు అయింది అంటున్నారు టైం ఇవ్వండి రేపు సోమవారం నాడు వెళ్ళండి అప్పటికి 21 రోజు అవుతుంది ఓకేనా అప్పటికి పని కాలకపోతే ఇమీడియట్ గా అట్టించటే ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళండి ఐజనా మీది మండలం ఉండవెల్లి మండలం అట్టించటే మీరు గద్వాల ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళండి సార్ అదేనండి సోమవారం నాడు ఎంఆర్ఓ కలవండి అక్కడ పని కాలేదు మళ్ళీ అట్టించండి ఎంఆర్ఓ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి 21 రోజులు అయింది సార్ ఏమైందని అడగండి అక్కడ ఓకేనా డోంట్ వరీ రైట్ సార్